हाय अंडी नमस्ते तेलुगु होम क्वींस की स्वागत। ई रोज मन रेसिपी एंटंटे बొంబాయి రవ్వ ఉప్మా అండి। దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు। చాలా మంది ఇప్పుడు ఉప్మా అనగానే పెదవి విరిచేస్తుంటారు, ఎందుకంటే అది ఒకప్పటి టిఫిన్ లిస్ట్ లో ఉండేది, కానీ ఇప్పుడు అందరూ దాన్ని టిఫిన్ లిస్ట్ లో నుంచి తీసేశారు। దీన్నైతే వేరుశనగ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి। ఇది పర్ఫెక్ట్ గా మనం చేసామంటే మళ్ళీ ఈ ఉప్మా మీ టిఫిన్ లిస్ట్ లో చేరిపోతుంది। ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తానండి। ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే పర్ఫెక్ట్ ఉప్మా అనేది మీ సొంతమైపోతుందండి। నేను ఒక pan తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ అయితే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసాను। ఈ అల్లం ముక్కలు కొంచెం బాగా వేగాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లో మనం శనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1/2 స్పూన్ వేసుకోవాలి, ఆవాలు కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి। ఇవి బాగా వేగాలండి। ఈ వేగే దానిలోనూ ఉప్మా టేస్ట్ అనేది ఉంటది, మాడిపోయిందంటే ఉప్మా కూడా కలర్ షేడ్ వచ్చేస్తుందండి చక్కగా। ఇంకొంచెం ఉంటే వేగిపోతాయి అన్నప్పుడు మనం దీనిలో జీడిపప్పు వేసుకోవాలి। ఈ జీడిపప్పుతో పాటు ఆ మిగిలినవి కూడా వేగుతాయి అన్నమాట। ఈ జీడిపప్పు కూడా ఒక సగం వేగిన తర్వాత 1/2 ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని 1 పచ్చిమిర్చి కూడా గుండ్రంగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి। ఉల్లిపాయలతో పాటు మిగిలిన జీడిపప్పు వేగుతుందన్నమాట। ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వేగిన తర్వాత మనం వాటర్ పోసుకున్నాం అనుకోండి, ఆ ఉప్మాకి ఆ తాలింపే రుచి అండి। దానివల్లే ఉప్మా అనేది రుచిగా ఉంటుందన్నమాట। ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం చూడండి। జీడిపప్పు కరెక్ట్గా వేగిని, శనగపప్పు కూడా నల్లగా అవలేదు, కరెక్ట్గా వేగిని అన్నమాట। ఇప్పుడు మనం వాటర్ పోసేసుకోవాలి। ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి, కానీ మనం 1 నిమిషం మరగబెడతాం కదా, నీళ్లు మరగబెడితే ఆ వాటర్ అనేది తగ్గిపోతాయి, అందుకని దాని బదులు ఆ మరగడానికి కావాల్సినవి కొంచెం 1/4 గ్లాస్ కన్నా తక్కువ వేసుకోవాలి। అంటే మరిగేటప్పటికి మనకి కరెక్ట్గా 3 గ్లాసులు మిగులుతాయి అన్నమాట। మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడకాలి, మగ్గాలి। ఇప్పుడు మనకి ఉప్మాకు సరిపడంగా సాల్ట్ అయితే వేసుకోవాలి, 1 స్పూన్ వేసానండి। వాటర్ మరిగేటప్పుడు మళ్ళీ మనం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు అన్నమాట। మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా అండి, ఎప్పుడన్నా ఏంటి టిఫిన్ అడిగితే ఉప్మా అంటే ఇంకా ఉప్మా వాడుతున్నారా, అది ఏం అరగట్లా, మాకు తేడాగా ఉంటుంది అని చెప్పి అంటున్నారండి। ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు అసలు రవ్వ వల్ల మరి ఎందువల్ల బాగుంటలేదు అంటున్నారండి, కానీ ఎంత తేడా వచ్చినా మనం చేసే విధానంలో కూడా టేస్ట్ అనేది వస్తుంది। మేము చేసే ఉప్మా మాకు తెలిసిన వాళ్ళకి చాలామంది అసలు ఉప్మా తినను అనేవాళ్ళు కూడా చక్కగా తినేస్తారు, వచ్చి బాగుందని చెప్తారు। బొంబాయి రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాను కదండి, మనం కరెక్ట్గా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా లైట్గా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట। ఒకే చోట పడకుండా కొంచెం కొంచెం ఆగుతూ వేసుకుంటూ గరిటిని అలా తిప్పుకుంటూ వేసామనుకోండి, ఒక్క ఉండ కూడా రాదండి, కరెక్ట్గా వస్తుంది మనకి ఉండ కట్టకుండా వస్తే ఆ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి। ఉండ కట్టింది అంటే మాత్రం అసలు మనం తినలేమన్నమాట। ఇంకా చూడండి వాటర్ కరెక్ట్గా సరిపోయి కొంచెం ఉడుకు పడుతుంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టుకోవాలి, ఈ ఫ్లేమ్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇట్లాగుంది కదా, ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి కరెక్ట్గా ఫిట్గా ఉండే మూత, అంటే గాలి బయటకు పోకుండా ఉప్మా మగ్గడానికి వీలుగా ఉండే మూత పెట్టుకోవాలి। ఇలా మూత పెట్టుకుని 1 నిమిషం తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి, వాటర్ అనేవి ఇంకిపోయినాయి, ఇప్పుడు మనం చక్కగా అటు ఇటు తిప్పేసుకొని దీంట్లో మనం ఆయిల్ వేద్దాం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము। ఈ ఆయిల్ని మొత్తం పట్టేలాగా అడుగున అంటకుండా ఉండడం కోసం ఈ ఆయిల్ వేస్తాము, దానికి తోడు మనకి మగ్గడంలో కూడా ఈ ఆయిల్ ఉపయోగపడుతుందండి। ఇప్పుడు వేసి బాగా తిప్పిన తర్వాత మళ్ళీ మనం దీనిలో నెయ్యి వేద్దాం, నెయ్యి 1-2 టేబుల్ స్పూన్స్ కానీ 2 టీ స్పూన్స్ కానీ మన ఇష్టం అండి, అది మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు। ఈ నెయ్యి వేయడం వల్ల
ఉప్మా బాగా మగ్గడం అనేది కాకుండా టేస్ట్ కూడా వస్తుందండి. ఎందుకంటే మనం విడిగా మళ్ళీ మనం ఉప్మాలో నెయ్యి వేసుకొని తినం కాబట్టి పిల్లలు కూడా నెయ్యి విడిగా వేసి పెడితే నచ్చుతుంది నచ్చకపోతుంది. ఇందులో వేసామంటే ఉప్మాకి రుచితో పాటు చక్కగా బ్రహ్మాండంగా మగ్గి ఇప్పుడు ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉంచుదామండి. ఇది ఎట్లా వేయడం మూత పెట్టడం వల్ల ఏంటంటే ఉప్మా అనేది చక్కగా విడిపోతుంది, పువ్వులాగా విడిపోయి బౌన్సీగా అవుతుంది. అంటే మనం గట్టిగా స్పూన్తో తీస్తే సాగడం అలాంటిది లేకుండా విడిపోతుంది. చూడండి ఉప్మా పొంగినట్టుంది ఇప్పుడు మనకి. చూడండి ఇలా వేస్తాను చూడండి, బౌన్సీగా గరిటికి కూడా అంటుకోదు, అది చూడండి మొత్తం అలా వచ్చేస్తుంది, అడుగును కూడా మనకి అంటలేదు. ఇలా చేసుకుంటే అండి ఒక్కసారి ఇంట్లో మీరు అందరికి చేసి పెట్టండి. ఇది మళ్ళీ మీ టిఫిన్ లిస్టులో అయితే చేరిపోయి మీ ఫేవరెట్ అయితే ఖచ్చితంగా అయిపోతుందని నేను చెప్పగలుగుతాను. చూడండి నేను ఇప్పుడు ఒక బౌల్లో వేసి వేస్తున్నాను చూడండి, అదిగో అంటుకోలేదు అసలు, చక్కగా విడిగా వచ్చేసింది. దీన్ని వేరుశనగ చట్నీతో కొంచెం కారపొడి వేసుకొని తిన్నామంటే ఇంకా స్వర్గం కనిపిస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.